ఇదే మహానుభావుడు హనుమ కూడా చెప్తారు. బ్రహ్మా స్వయంభూశ్చతురానోవా ఇంద్రో సురేంద్రో సురనాయకోవా రుద్రో త్రినేస్తర త్రిపురాంతకోవా త్రాతం నచక్త ఇది రామవద్యం. రాముడు కాని చంపేస్తానని ప్రతిజ్ఞ చేశాడా? ఇక రాముడు ప్రతిజ్ఞ చేసిన తరువాత అటువంటి వాణ్ణి రక్షించగలిగినటువంటి వాడు లోకంలో ఇంకొకడు లేడు. బ్రహ్మగారు కావచ్చు, రుద్రుడు, శివుడు, త్రిపురాంతకుడు, పరమేశ్వరుడు, ఆయన కావచ్చు, విష్ణువు కావచ్చు, ఇంద్రుడు కావచ్చు, ఎవరూ రక్షించరు. రాముడు చంపుతానంటే చంపేస్తాడంతే, ఆపగలిగిన వాడు లోకంలో లేవుడు. మండిత విష్ఫులింగ విషమ జ్వలితానల కీలలు వబ్జ గర్భాండము నిండ రామ వసుధాదిపుడీ చడు వజ్రసాధనా ఖండిత పంక్తి కంటకణ కంఠపురాంతక చైలచాలనోద్దండ బల ప్రచండ పురదండ విఖండన చండకాండముల్. రాముడే వచ్చి ధనస్సు పట్టుకుని అక్షయ బాణతో నీరాల్లోంచి బాణాలు తీసి వింటినారికి సంధించి ఆకర్ణాంతం లాగి విడిచిపెట్టడం మొదలు పెడితే మెరుపులు మెరుస్తూ నిప్పులు కక్కుతూ లంకాపట్టణం మీదకి వచ్చి పడిపోయేటటువంటి ఆ బాణ పరంపర ఎందు శలభములలా పడిపోవడం తప్ప అడ్డి నిలబడగలిగినటువంటి వారు నీ ఎందు లేరు. నీ దగ్గర ఉన్న సైన్యంలో లేరు. నిహతుడవైపోతావు రావణ, జాగ్రత్త పడని చెప్తారు. అంతటి ధనుర్ధారి, అంతటి కోదండ విద్యా పారంగతుడు శూర్పణక, అందుకే తెల్లబోయింది ఆయన భుజతాండవం చూసి తెల్లబోయింది. అసలు రాముడు బాణం వేయడం నాకు కనపడలేదు, చచ్చిపోయిన వాళ్ళు కనపడ్డారు. 14,000 మందిని ఇంచుమించు 12 నిమిషాల్లో పడగొట్టాడు జనస్థానంలో. అంతటి మహావీరుడు. అందుకే రాముడి లాంటి వాడు ఇంకొకడు ఉన్నాడనుకుంటున్నావేమో, లేడు. నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆర్తానాం సంశ్రయశ్చైవ యశస్సైక భాజనం. కీర్తి అంటే రాముడు ఒక్కడే. నా మాట విను, నా మాట చెవికెక్కించుకో, ఇంకొక్క మాట చెప్పనా? నహితేన సమం బంధుం భువి పశ్యామి కంచన. ఈ లోకంలో ఎప్పుడైనా సరే మనసులోకి స్మరణకి రాగాని వాడు చచ్చిపోతే బాగుండు అన్న మాట ఎన్నడూ వాడకుండా, పోన్లే ఎలా ఉన్నా వాడు సంతోషంగా ఉంటే చాలు అనగలిగిన వాడెవరు అంటే తోడ పుట్టినవాడు ఒక్కడే. తోబుట్టువులుగా ఉండడం జీవితంలో అదొక మహాద్భుతమైనటువంటి అదృష్టం. అమ్మకి నాన్నకి పుట్టినటువంటి సంతానం మేము. ఇందులో ఇదిగో ఏదో ఓ నలుగురం ఉన్నాం, మేము నలుగురం ఒక్క తల్లిదండ్రుల యొక్క బిడ్డలం అన్న భావన అపురూపం. ఇదే రాముడు అంటాడు, దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవాహ. ఏ దేశం వెళ్ళండి భార్య దొరకచ్చు, ఏ దేశం వెళ్ళండి స్నేహితులు దొరకచ్చు, ఏ దేశం వెళ్ళండి బంధువులు దొరకచ్చు, తోడబుట్టిన వాళ్ళు అన్నవాళ్ళు మాత్రం వాళ్ళే. కలిసి ఎవరు పుట్టారో వాళ్ళే. అది ఒక అపూర్వమైనటువంటి అదృష్టం. అన్నదమ్ములుగా ఆ కలిసి ఉండడంలో ఉండేటటువంటి సౌహార్దం, ఆ సున్నితత్వం, ఆ సంతోషం, ఆ ఆనందం ఎంత గొప్పగా ఉంటుందో రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల్ని చూస్తే తెలుస్తుంది. వాలి సుగ్రీవుల్లో ఒకడే మిగిలాడు సుగ్రీవుడు. రావణ విభీషణ కుంభకర్ణుల్లో ఇద్దరు పోయారు, విభీషణుడు ఒక్కడే మిగిలాడు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల్లో నలుగురు మిగిలారు. మిగిలితే ఆ నలుగురి యొక్క సమైక్యత చూసి విభీషణుడు కన్నుల నీరు పెట్టుకున్నాడు. నాకు గొప్ప అన్న రావణాసురుడు, ఏడి నా వల్లే వెళ్ళిపోయాడు, నేనే చెప్పాను, అలా కలిసి బతకలేకపోయాం మేము. అంతకన్నా సిగ్గుచేటైన విషయం లోకంలో ఇంకొకటి లేదు. నీతో కలిసి పుట్టినటువంటి వాళ్లతో సమైక్యంగా ఉండలేని వాడివి నువ్వు ఎవరితో కలిసి ఉండగలవు కనుక. కాబట్టి అటువంటి వాడు బరువైనటువంటి బతుకున్నవాడు. కాబట్టి నేను ఈ వాలి మరణానికి కారణమైపోతానేమోనని సుగ్రీవుడిలో ఒక చిన్న శంక ఉండదని అనుకోకు. నిజం, ఏడిచాడు సుగ్రీవుడు వాలి మరణం తర్వాత, నేనే చంపేశాను ఇంతటి మహాత్ముడని ఏడిచాడు. తమ్ముడి లాంటి వాడు, తోబుట్టువు లాంటి వాడు లోకంలో ఉండడు. నహితేన సమం బంధుం భువి పశ్యామి కంచన. ఈ భూమి మొత్తం మీద అన్నదమ్ముల్లాంటి అపురూపమైనటువంటి అనుబంధం ఇంకొకటి ఉండదు. తల్లిదండ్రులు కూడా అట ఏడాదికొక్కసారి ఆ అన్నదమ్ములు కలిపి తద్దినం పెడుతున్నప్పుడు అన్నగారు పెద్దవాడి చెయ్యి కింద పెట్టి వెనక పుట్టిన వాళ్ళ చెయ్యి పైన పెట్టి నీళ్లు పోస్తుంటే ఆఖరణ పెద్దవాడి చేతి మించి జారినటువంటి నీళ్లు తాగి వాళ్ళు దాహం తీర్చుకుంటారు. ఒక తల్లికి తండ్రికి ఇద్దరు కొడుకులుండి
పెద్ద కొడుకు ఒక్కడు తద్దినం పెడుతూ నీళ్లు విడిచిపెడుతుంటే ఆ ఉన్న రెండో కొడుకు ఎప్పుడు తద్దినం పెట్టడానికి కూడా అన్నగారి దగ్గరికి రానటువంటి వాణ్ణి చూసి తల్లిదండ్రులు ఏ లోకంలో ఉన్నా సిగ్గుపడతారు, ఇటువంటి నీచుడికి జన్మనిచ్చాం మేమని. అంతకన్నా అన్యాయమైన విషయంలో లోకంలో ఇంకొకటి ఉండదు, ఆ బ్రతుకు బరువైన బ్రతుకు. కనీసం శరీరం విడిచిపెట్టిన తల్లిదండ్రుల యొక్క సంస్మరణార్థమైన వెళ్ళి తీరాలి అన్నగారింటికి. కాబట్టి తమ్ముడు నీకు తోబుట్టు అయినటువంటి వాడు ఎందుకంత కక్ష పెంచుకుని ఇవాళ చంపేస్తాను చంపేస్తానని పెడుతున్నావు, వెళ్లకు, అటువంటి బంధువు లోకంలో ఇంకొకడు లేడు, బాగా ఆలోచించు. బతికుండాలని ఎంత కక్ష ఉండని బతికుండాలని కోరుకుంటారు అన్నదమ్ములు. పోన్లే వాడి మానన వాడిని బతకని, ఎంత దుర్మార్గుడైనా కానీ వాడు బతికుండని సంతోషంగా ఉండని, నాకెందుకు వచ్చిన గొడవ, వాడు పాడవాలని నేను కోరనంటాడు. ధర్మం తెలిసిన అన్నగారు, ధర్మం తెలియని తమ్ముడైతే అన్నగారు ఎంత ధర్మాత్ముడైనా తమ్ముడికి అక్కర్లేదు, వాడి బతుకువాడిది. కాబట్టి చెప్తోంది తార, నువ్వు తొందరపడి సుగ్రీవుడి జోలికి వెళ్ళకు, ఎవరిని నువ్వు లాలన చేస్తున్నావు, నీ సోదరుడు నీ కొడుకు లాంటి వాడు. ఎందుచేతనంటే తండ్రి లేకపోతే అన్నగారు స్నాతకం చేస్తాడు, తండ్రి లేకపోతే అన్నగారు ఉపనయనం చేస్తాడు. తండ్రి లేనప్పుడు అందులో అన్నగారు ఇవన్నీ చేశాడనుకోండి గురువుతో సమానం. అటువంటి అన్నగారిని ధిక్కరించడం ఇంకంతకన్నా పాపం మూట కట్టుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి లాలనీయో సహప్రాత, నీ తోడబుట్టినవాడయా, లాలించవచ్చు, ఎందుకంత కోపం, నువ్వు ఇక్కడే కూర్చుని వాడిని లోపల రమ్మనండి, ఏమనుకుంటున్నాడో అని పిలిచి వేలు ఇలా చూపించి నిగ్రహించవచ్చు. యవరాజ్య పట్టాభిషేకం చెయ్యి, తమ్ముణ్ణి పక్కన పెట్టుకో, ఇద్దరూ కలిసి రాజ్య పరిపాలన చేయండి, దుర్నిరీక్షుడు అవుతావు, నీ వంక చూసేవాళ్ళు ఉండరు. నా మాట విను, నాకు ఏదో శంక కనపడుతోంది, వెళ్ళకు యుద్ధానికి, ఇంత క్రోధంతో నీ చెప్పిన మాట వినకుండా వెళ్ళిపోతున్నావు, ఏదో ప్రమాదం జరుగుతుందని నాకు శంక కలుగుతోంది. సుగ్రీవుడు స్నేహం చేశాడు రాముడితో, ప్రమాదం పొంచి ఉంది, వెళ్ళవద్దు. చాలా విసుగు, ఎందుచేత అంటే క్రోధం, ఆ క్రోధంలో ఎంత మాట వినే లక్షణం పోయిందంటే వాలికి. ఆయన అన్నాడు, చాలే నా మీద ప్రేమ చూపించావు, నీ ప్రేమకి తగినట్టు మాట్లాడావు, అంత ధర్మాత్ముడు రాముడైతే నాతో ఏ కారణం ఉందని యుద్ధం చేస్తాడు, నన్ను ఎందుకు చంపుతాడు, ఇవాళ వాడి సంగతి తీల్చి వస్తాను, పక్కకి తప్పుకో, ఇక్కడి వరకు వచ్చావు బయట వరకు చాలు, ఇకనైనా వెళ్ళి లోపలికి, ఇక నన్ను అనుగమించి బయటికి వచ్చి ఊరికే రాగాలు పెడుతూ ఏదో చెప్పాలని ప్రయత్నం చేయక లోపలికి వెళ్ళన్నాడు. మాట వినే లక్షణాన్ని తొక్కేసింది, ఏదో శంక తారలో బయలుదేరిపోయింది, ఆవిడే చెయ్యకూడని పని చేసేసింది. ఆ శోకంలో ఆవిడేం చేసిందంటే ఏడుస్తూ ప్రదక్షిణం చేసేసింది. ప్రదక్షిణం మంచిదే, పెద్దలకి ప్రదక్షిణం చేస్తారు, ఏడుస్తూ ప్రదక్షిణం చేసింది భర్తకి. అది ఎప్పుడు చేస్తారు, అది చేసి పంపింది. అశుభం తేట తెల్లమైపోలా, ఇన్ని తెలిసిన్నతారా, ఏడుస్తూ ప్రదక్షిణం చేసి భర్తని పంపించింది కౌగిలించుకొని. వెళ్ళిన వాడికి రాలేదు, శిబికలో తారే వెళ్ళింది మృతదేహాన్ని చూడ్డానికి. అంటే ఒక్కసారి ఒక్క సంఘటనలో ఒక సందర్భంలో కోపమునకు వశుడైపోయి, వీళ్ళు నాకు చెప్పేవాళ్ళ అనుకుంటే చెప్పేది భార్య కావచ్చు, చెప్పేది బిడ్డ కావచ్చు, చెప్పేది ఆఖరికి స్నేహితుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందులో మంచి మాట వినకుండా కోపము చేత వినేటటువంటి లక్షణాన్ని వదిలిపెట్టేస్తే అది పరమ ప్రమాదానికి హేతు అవుతుంది. అందుకే కోపము తెచ్చేటటువంటి పెద్ద శత్రువేది అంటే మాట వినే లక్షణాన్ని పోగొట్టేయడం. దానికి నిలువెత్తు ఉదాహరణ రామాయణంలో పెద్ద మెరుపు తారా వాలి యొక్క సంవాదం, సుగ్రీవుడితో రెండో మాట యుద్ధానికి వెళ్ళేటప్పుడు. అందుకే కోపం వచ్చినప్పుడు ఎప్పుడూ జాగ్రత్తగా పరిశీలనం చేసుకుంటూ ఉండాలి. అందుకే చెప్పింది, పూలదండ విడిచిపెట్టినట్టు విడిచిపెట్టడం నేర్చుకో, నీ అదుపులో ఉండాలి, ఊగిపోకూడదు. ఉత్తర క్షణం మళ్ళీ నువ్వు ఎలా ఉన్నావో అలా అయిపోగలిగితే నువ్వు కోపానికి వశుడు అయిపోలేదని గుర్తు. అలా కాకుండా ఊగిపోయారనుకోండి, మీరు కోపానికి వశుడు అయిపోయాడని గుర్తు. అది అలా ఉండకుండా, ఆ హద్దు దాటకుండా చూసుకోకపోతే ఒక్కొక్కసారి వచ్చినటువంటి కోపం ప్రాణాంతకమై కూర్చుంటుంది.
ఆ కోపము ఎన్ని ఉద్ధాన పతనాలు తీసుకొచ్చేస్తుందో, జీవితంలో ఎన్ని కష్టాలకు గురైపోవలసి ఉంటుందో. నిజంగా రామాయణంలో ఈ విషయాన్ని పరిశీలన చేసినప్పుడు ఒక అద్భుతమూర్తి ఒక ఆయన ఉన్నారు, మహానుభావుడు. ఎవరి పేరు స్మరించినంత మాత్రం చేత పాపరాశి ధ్వంసమైపోతుందో, ఎవరి పేరు చెప్పినంత మాత్రం చేత రామచంద్రమూర్తి కూడా పరవశించిపోతాడో, ఎవరి పేరు చెప్పినంత మాత్రం చేత బుసలు కొడుతున్న నాగేంద్రంలా ఉన్నటువంటి లక్ష్మణస్వామి కూడా మారు మాట్లాడాడో, ఏ మహానుభావుడు రామలక్ష్మణుల్ని తీర్చిదిద్దాడో, ఏ మహానుభావుడు శ్రీరాముడు అనేటటువంటి అద్భుత ధర్మమూర్తిని ప్రాణప్రతిష్ఠ చేసిన శిలామూర్తిని చేశాడో, ఏ రామచంద్రమూర్తిని ఆరాధ్య దైవంగా యుగాలు దాటిపోయినా నిలబడేటట్టుగా చెయ్యగలిగాడో, అటువంటి విశ్వామిత్రుడి జీవితాన్ని పరిశీలన చేస్తే ఆయన జీవితంలో ఆయన కోపానికి గురైపోయి కోపం నుంచి తప్పుకోలేక నిగ్రహించుకోలేక ఎన్ని మాటలు జారి